ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశోయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఈ షోలో ఎన్నో రకాల చిత్రణాలు చేసుకున్నాం, కానీ ఈరోజు మనం చేసుకునే ఈ పులావ్లో బీట్రూట్ వాడుతున్నాను. బీట్రూట్ చక్కగా ఎర్రగా ఉంటుంది. దీంతో మనం అన్నం చేసుకునేటప్పుడు ఆ రైస్లో ఎరుపు కొంచెం రంగు రావాలి, కానీ ఫుల్ కలర్ కంటే దాన్ని ఎలా చేసుకుంటే చాలా బాగుంటుందో చూద్దాం. దీన్ని టేస్టీగా చేయడం కోసం ఈరోజు నేను వాడే మంత్రం ఒకటి ఉంది. ఆ మంత్రమే లివర్. లివర్ బీట్రూట్ కలిపి మన ఈ పులావ్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో బ్రౌన్ ఉల్లిపాయలు, బ్రౌన్గా ఫ్రై చేసిన ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసి మనం దీన్ని తయారు చేసుకుందాం. ముందు మన ఈ లివర్ ముక్కలు సైజు ఎలా ఉందో దీన్ని అలాగే అంటే కొంచెం చిన్నగా కట్ చేద్దాం. ఎందుకంటే లివర్ కొంచెం సేపు కుక్ అయిన తర్వాత లివర్ సైజు ముక్క కొంచెం చిన్నగా అవుతుంది. అందుకని బీట్రూట్ మనం ఇలా కట్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ బీట్రూట్ ఫ్లేవర్కి దీంట్లో రకరకాలుగా కొంతమంది కొబ్బరి పొడి వేస్తారు, కొంతమంది మిరియాల పొడి. మీకు కావాల్సిన విధంగా చేసుకోండి. కానీ బీట్రూటు లివర్ మంచి కాంబినేషన్. బీట్రూట్ని ఇలా అంతేకాకుండా మరోసారి చేస్తాను. పచ్చి శనగలు లివర్తో చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. మీ అందరికీ తెలుసు, డాక్టర్లు ముఖ్యంగా లేడీస్ చెప్తూ ఉంటారు లివర్ తినండి, ఎందుకంటే ఐరన్ డెఫిషియన్సీ కోసం. సో మరి నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళకి డాక్టర్లు ఆ లివర్ తినమని చెప్తుంటారు. మనకి ఐరన్ శాతం చక్కగా ఉంటుంది, మంచిగా హెల్తీగా. ఇటు పక్కన మన నూనె వేడెక్కే లోపల మన బాస్మతి రైస్ నానపెట్టేసుకొని నేను రెడీగా ఉంది. ఈ నీళ్ళల్లో బిర్యానీ చేసుకునేటప్పుడు ఎలా ఉప్పు వేసుకుంటామో దీనికి కావలసిన రైస్కి ఆ కావలసిన ఉప్పు వేయండి. రైస్ పలుకులు పలుకులుగా రావడం కోసం దీంట్లో కొంచెం నూనె. దీన్ని అబ్జార్ప్షన్ మెథడ్లో చేస్తున్నాం అన్నం. అన్నం అబ్జార్ప్షన్ మెథడ్ అంటే చాలా సింపుల్గా ఈ రైస్కి సరిపడా నీళ్లు మనం పెట్టేసుకున్నాం, ఒకటికి రెండు కప్పులు. ఒక కప్పు రైస్ తీసుకుంటే రెండు కప్పుల నీళ్లు. దీంట్లో మన హోల్ గరం మసాలా మనం ఇందులో వేసుకోవచ్చు, లేకపోతే మన నూనెలో కూడా వేసి చేసుకోవచ్చు. మనం ఎలాగో ఇది తర్వాత కలుపుతాం కాబట్టి ఆ లివర్తో పాటు కుక్ చేసుకుందాం. దీంట్లో మన ఈ రైస్ని వేసేద్దాం. అయితే ఒకటి, మనకి రైస్ పలుకులుగా చక్కగా రావాలి అంటే ఈ రైస్ని ఊరికే కలపకూడదు. ఆ వేడి నీళ్ళల్లో రైస్ వేసినప్పుడు అది ఒకే చోట ఉండి సరిగ్గా కుక్ అవ్వకుండా ఉంటుందేమో. అందుకని దీన్ని ఇందులో వేసిన వెంటనే ఒక్కసారి ఇలా కలిపేద్దాం. కలిపి దీనికి మూత కూడా పెట్టండి. మూత పెట్టడం వల్ల దీని టెంపరేచర్ కొంచెం ఎక్కువగా రైసి నీళ్లు ఇలా బాయిల్ అవ్వడం వల్ల చక్కగా రైస్ సపరేట్గా వస్తుంది. ఎప్పుడైతే నీళ్లు మొత్తం పీల్చేసుకుంటుందో అప్పుడు ఒక్కసారి లైట్గా కలిపితే మళ్ళీ రైస్ పలుకులుగా ఉంటుంది. ఇక్కడ ఈ నూనె చక్కగా వేడెక్కింది. హోల్ గరం మసాలా వేసేసుకుందాం. ఇందులో బీట్రూట్ మనం కట్ చేసింది, ముక్కలు కూడా వేసేద్దాం. బీట్రూట్ ఏంటంటే అది నూనెలో రంగు వదలదు, నీళ్ళల్లో అయితే వదులుతుంది. అందుకని ఈ దాంట్లో మనం వేసామనుకోండి రంగు బయటికి రాదు. దీంట్లో ఇలాగే స్లోగా ఫ్రై అవనిద్దాం. దీంట్లో కూడా కొంచెం ఉప్పు వేసేసి కడిగా పెట్టుకుందాం. తర్వాత ఎట్లాగో మనం పెరుగు వేస్తాం, అన్ని వేసినప్పుడు దీంట్లో రంగు కూడా బయటకు వస్తుంది, ఆ టేస్ట్ కూడా. బీట్రూట్ మనం ఎందుకు ఫ్రై చేస్తున్నాం అంటే బీట్రూట్ కుక్ అవ్వడానికి 4 నిమిషాలు పడుతుంది, మన లివర్ కుక్ అవ్వడానికి 3 నిమిషాలు పడుతుంది. ఎక్కువ కూడా లివర్ని కుక్ చేస్తే గట్టిగా రబ్బర్లా అవుతుంది. అందుకని మరీ ఎక్కువగా కూడా కుక్ చేయకూడదు. లివర్ ఈ ముక్కల్ని ఇందులో వేసేద్దాం. ఇప్పుడు మన లివర్ కొంచెం ఎరుపు రంగు దాంట్లో నుంచి తీసుకుంటుంది. ఈ దాంట్లో పుదీనా ఆకు, ఏదైతే మనం మంచి ఫ్లేవర్ కోసం, అలాగే కొంచెమంత జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి. అంటే నేను ఎక్కువగా మసాలాలు కూడా వీటిలో వేయను. మీరు కావాలంటే బిర్యానీ మసాలా పొడి కూడా ఇందులో వేసుకోవచ్చు. కొంచెమంత గరం మసాలా, మిరియాలు కూడా వేస్తాను కానీ కొంచెం కారం కూడా. తర్వాత తినేటప్పుడు మంచిగా టేస్టీగా ఉండాలి. దీన్ని వేసి ఒక్కసారి కలిపేసుకుందాం. మన ఆ లివరు ఆ బీట్రూట్లో ఉన్న తేమ వల్ల మన మసాలాలు మాడవు. దీన్ని ఇలాగే కుక్ చేసుకుంటూ మన మిరియాల పొడి, పెరుగు, మన బ్రౌన్ ఉల్లిపాయ, మనం ఎటువంటి పులావ్లో అయినా బ్రౌన్ ఉల్లిపాయలు వేసుకుంటాం, కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా కొన్ని. జస్ట్ ఆ బీట్రూటు ఇవి వేగుతూ మంచి సువాసన కూడా బయటకు వస్తుంది మన పుదీనా వాటర్తో పాటు.
మన మసాలా అంత పర్ఫెక్ట్. ఇప్పుడు బ్రౌన్ ఉల్లిపాయలు సగం ఇందులో వేసేసుకున్నాం. ఆ ఉల్లిపాయలు పెరుగు, నాకు ఉల్లిపాయలు ఆ పెరుగు ఆ మొగలాయి ఫ్లేవర్, ఆ మొగలాయి వంటల్లో చక్కటి ఫ్లేవర్ వచ్చేదే ఉల్లిపాయలు మన పెరుగుతోటి. అదేవిధంగా దీంట్లో పెరుగు కూడా వేసేసి ఇప్పుడు ఒక్కసారి దీంట్లో ఉప్పు మనం చెక్ చేసుకోవాలి. ఉప్పు సరిపోలే, రైస్కి కావాల్సిన ఉప్పు రైస్లో వేసా కానీ దీనికి కావాల్సిన ఉప్పు కూడా దీంట్లో వేసి మన మిరియాల పొడి. ఈ మిరియాల పొడి మనకి దీనికి ఒక మంచి ఫ్లేవర్ తీసుకొస్తుంది. మన గరం మసాలాలో కూడా మన జాజికాయ పొడి ఎక్కువగా వేసిన గరం మసాలా వేసుకుంటే మనకి రుచి వస్తుంది. శనగల మసాలా ఉంటుంది కదా, మన చోలే మసాలా అంటూ ఉంటాం, ఆ మసాలా ఉన్నా కొంచెం వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది. బీట్రూటు మన లివర్ కాంబినేషన్లో కుక్ అయింది, కొంచెం సేపు కుక్ చేసుకొని తర్వాత దీనిపైన రైస్ వేస్తే దాంతో కూడా స్టీమ్ అయి చక్కగా కుక్ అవుతుంది. లివర్లో ఐరన్, కాపరు ఇలా బోల్డ్ అన్ని పౌష్టికలు ఉంటాం, వైటమిన్ ఏ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. డాక్టర్లు అందుకే ఎప్పుడు చెప్తుంటారనమాట, నాన్ వెజిటేరియన్స్కి అయితే ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి లివర్ తెచ్చుకొని తినమని. ఎందుకంటే చిన్నప్పుడు ఇంట్లో మేము వినేవాళ్ళం అనమాట, అంటే మాదిరికి కొంచెం ఐరన్ డెఫిషియన్సీ ఉంటే చక్కగా లివర్ ఎక్కువగా తీసుకొచ్చి తినేవాళ్ళం. ఈ లివరు బీట్రూట్, బీట్రూట్ కూడా ఆ చక్కగా ఆ లివర్లో ఉన్న ఫ్లేవర్ అన్నీ పీల్చుకొని మనకి చక్కగా అయింది. ఇందులో లైట్గా కొంచెం ఆ నిమ్మరసం పోసేద్దాం. హా, ఇప్పుడు మన రైస్ ఏదైతే ఉందో దీంట్లో మన తేమ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఈ తేమ అయిపోతున్నప్పుడు మనం చూడండి రైస్ని ఇలా చేయడం వల్ల మనకి రైస్ పలుకులు పలుకులుగా వస్తుంది. ఇప్పుడు ఈ రైస్ని దీనిపైన మనం వేసేసుకుందాం. ఫస్ట్ కొంచెం అంత కొత్తిమీర కూడా దీంట్లో వేసి, ఇప్పుడు రైస్ మనకి దీంట్లో వేసి ఇప్పుడే కలిపేసామనుకోండి రైస్ అంతా రెడీగా అవుతుంది. అలా కాకుండా మనం తర్వాత ఆ తేమ కొంచెం తగ్గిన తర్వాత ఆ నూనె దాంట్లో నుంచి బయటకు వస్తున్నప్పుడు అప్పుడు కలిపితే మెరుస్తూ మెరుస్తూ మన రైస్ వస్తుంది. ఇప్పుడు చూడండి మన రైస్ని పలుకులు పలుకులుగా దీనిపైన మామూలుగా బిర్యానీలు చేసుకున్నట్టుగానే వేసేసుకున్నాము. ఆ కింద ఉన్న తేమ మనకి బయటకు వచ్చి చక్కగా దీన్ని రైస్లో ఉన్న కొంచెం పలుకు దాన్ని కూడా చక్కగా కుక్ చేస్తుంది. మరోసారి దీనిపైన ఉల్లిపాయలు, బ్రౌన్ ఆనియన్స్ కూడా మంచి టేస్ట్ అందజేస్తుంది. అలాగే కొత్తిమీర, మన కుంకుమ పువ్వు నీళ్లు దీంట్లో ఆ ఎరుపు రంగు ఎలాగో ఉంటుంది కానీ అలవాటుగా వేస్తున్నాను, మీరు ఇందులో వేయకపోయినా పర్లేదు, దీన్ని వేసాను. వేసేసి ఇప్పుడు మూత పెట్టేయండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాలు తర్వాత మనం స్టవ్ కట్టేసిన రైస్ పర్ఫెక్ట్గా చక్కగా తయారవుతుంది. మనం ఇదివరకు కూడా బురాని రైతా ఇలాంటివి చేసుకున్నాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చేసుకుంటాం, లేదంటే ఒట్టి వెల్లుల్లి పేస్ట్ ఈరోజు చేసుకునే దీంట్లో వేసుకోండి. అలాగే దీంట్లో కారం కూడా వేసుకుందాం. చూడండి కొంచెం కారం కూడా కొంచెం ఎక్కువగానే వేసేసి దీన్ని ఆ మంచి ఫుల్ స్ట్రాంగ్ ఫ్లేవర్, వెల్లుల్లి మనం రకరకాల మేనేజ్ సాస్లలో వాటిలల్లో కూడా వేస్తుంటారు. ఈ కారం వెల్లుల్లి వల్ల కారం ఒక ఘాటు అయితే వెల్లుల్లి ఇంకో రకమైన ఘాటు. సో దీన్ని మనం, వెల్లుల్లి మన ఆరోగ్యానికి ఎంతో మంచిది, మన భారతదేశంలో ముఖ్యంగా చైనాలో యావత్ ప్రపంచంలో కంటే ఎక్కువగా మన చైనాలో ఎక్కువగా పండుతుంది. ఈ పులావ్ ఏదైతే మనం చేసామో మంచిగా చూడండి. ఇప్పుడు చూడ్డానికి మనం మామూలు పులావ్, ఎందులో కింద చికెన్ ఉందా మటన్ ఉందా అనేది తెలియదు. దీన్ని ఇప్పుడు కలిపితే దీని రంగు మారుతుంది, ఆ కింద ఉన్న ఆ తేమ కూడా తగ్గింది. ఇంకేంటి పని చేసేద్దామా. ఈ బిర్యానీ తీయడం కూడా ఎప్పుడైనా ఫ్లాట్ స్పూన్ ఇలాంటిది వాడతాం. కింద మన బీట్రూటు అది ఎర్రగా ఆ తేమ కూడా చాలా పీల్చేసుకుంది. ఇప్పుడు ఇలా చేసుకున్న ఈ బీట్రూట్ పులావ్ స్లోగా దీన్ని ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు చూడండి ఆ మిరియాల సువాసన అన్నీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ లివరు ఆ ముక్కలు అన్నీ కలిపేసి వడ్డించేసుకుందాం. పలుకులు పలుకులుగా ఆ బీట్రూటు, అందులో మన లివర్, ముఖ్యంగా ఆ లివర్లో వల్లనే మనకి ఈరోజు ఇంత టేస్టీగా వస్తుంది. బీట్రూట్ ముక్క తిన్నా ఆ లివర్ ముక్క తిన్నా మరి ఎంతో బాగుంటుంది. ఎప్పుడో
మనం కీమా బిర్యానీ లేకపోతే మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ కాదండి, మనం వేరే కూడా ట్రై చేయాలి. ఎంతో చక్కగా చూడడానికి ముద్దుగా ఎంత బ్రహ్మాండంగా ఉందా. దాంతోపాటు మనం వెల్లుల్లి రైతా, ఈ బీట్రూట్ ముక్కలు, ఆ లివర్ ముక్కలు తిన్నప్పుడు మీకు కళ్ళు మూసుకొని తినండి, స్వర్గం కనిపించేస్తుంది. అంత టేస్టీగా ఎంతో చక్కగా ముద్దొచ్చే విధంగా మన బిర్యానీ రెడీ, మరి తినేద్దామా. దీంతోపాటు మన రైతా, మన వెల్లుల్లి, ఈ రెండు మంచి కాంబినేషన్. ఆ వెల్లుల్లి రైతా కూడా ఘాటుగా భలేగా ఉంది, కానీ ఆ లివరు, రుచికరమైన వంటలు మనం తింటేనే సూపర్ అనిపించుకుంటాం. ఈ లివర్ ఈ బీట్రూట్తో చేసింది. చెబుతూ ఉంటాను కదా బీ రిచ్ ఇన్ కుకింగ్ అని, ఇందులో లివర్లో రిచ్నెస్, ఐరన్, మన చక్కగా కాపర్, మన ఆరోగ్యానికి కావాల్సిన గుణాలు ఉన్నాయి. అప్పుడప్పుడు చేసుకోండి, తినండి, సూపర్ అంటే సూపర్ అని జీవితాన్ని ఆస్వాదించండి. బీట్రూట్ లివర్ పులావ్. దీన్ని తయారు చేయడానికి ముందుగా స్టవ్పై ప్యాన్ పెట్టి నీళ్లు ఉప్పు నూనె కొంచెం వేసి ఒక కప్పుకి రెండు కప్పుల చప్పున నీళ్లు ఉడికించుకొని దాంట్లో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి పలుకుల్లా కుక్ చేసుకోవాలి. తర్వాత మరొక స్టవ్పై ప్యాన్ పెట్టి నూనె వేసి హోల్ గరం మసాలా అలాగే బీట్రూట్ ముక్కలు అందులో వేసి కుక్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో లివర్ ముక్కలు, పుదీనా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారం, పచ్చిమిరపకాయలు అన్ని వేసి దాంట్లో వేగనివ్వాలి. ఆ మసాలాలు కూడా చక్కగా వేగి మంచి సువాసన పుదీనాతో పాటు బయటకు వచ్చినప్పుడు అందులో మనం పెరుగు, కొంచెం ఉప్పు, మిరియాల పొడి కూడా వేసి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. దీంట్లో నీళ్ల శాతం ఎక్కువగా ఉండకూడదు. మనం ముందుగా కుక్ చేసుకున్న మన రైస్ బ్రౌన్ ఆనియన్స్తో పాటు వేసి కుంకుమ పువ్వు నీళ్లు, మన కొత్తిమీర కూడా వేసి మూత పెట్టేసి 10 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ కట్టేసి మన రైస్ చక్కగా పొడుగ్గా రెడీ అయిన తర్వాత రైస్ని కలిపి చక్కగా వడ్డించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది బీట్రూట్ లివర్ పులావ్. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం, అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్.